ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తాయి కానీ ఒక నెల వాయిదా పడ్డారంటే వచ్చే నెల 4000 ఇస్తాం మా అక్కడ మా పెద్దమ్మ అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి 10 రూపాయలు కూడా కరెంటు ఉంది కట్టాల్సిన పనే లేదు టీవీ వేసుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాధ కరెంటు బిల్లు లేకుండా మీరు గ్రో లైఫ్ పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే 10000 వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15000 వస్తుంది దీన్ని కథలు చెప్పింది ఇన్ని కథలు మీ అందరికి పుస్తకాలు ఇచ్చిండ్రా ఫోల్డర్ ఇచ్చిండ్రా ఆ పుస్తకాలలో మంచిగా పని చేయండి ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొట్టబోయి ఇంట్లో మొత్తంలో సీక్రెట్ అర్రే ఏదైతే ఉంటుందో ఆడికి పోయి అందులో ఒక మంచి అల్మార చూసి అల్మారలో ఫోల్డర్ వారేంటి మళ్ళీ తీసి చూడకూడదు అంతేనా తీసి చూస్తారా చదువుతారా పొరపాటున ఒక్కసారి ఆ ఫోల్డర్ తెరవండి నేను చెప్తా అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల లెక్క ఉంటుంది దీన్ని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం రాసింది దాని మీద పుస్తకం నీళ్ళు అందరు తెరవరు చూపెట్టు పుస్తకం చూపెట్టు ఇట్లా పుస్తకం చూపెట్టుండ్రి అందరూ అందరు చూపెట్టాలి అందరు చూపెట్టాలి తమ్ముళ్ళు మిత్రులు తెలివక మాట్లాడతాను తెలివకి థ్యాంక్ యూ తెలివక మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు కాంగ్రెస్ మొత్తం ఇచ్చింది వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ఎస్టీ డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్లో మైనారిటీ డిక్లరేషన్లో యూత్ డిక్లరేషన్లో మహిళా డిక్లరేషన్లో రైతు డిక్లరేషన్లో అన్ని కలిపితే నేను వెట్టలే తమ్మి నాకేం వలను కించపరిచే ఉద్దేశం లేదు మొత్తం కలిపి కూడితే సరిగ్గా 420 హామీలైన కాంగ్రెస్ పార్టీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మనం యాజ్ చేసుకోవాల్సింది ఒకటే ఈ ఏడ్చుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఎమ్లాడలో హుస్నాబాద్ లో గెలిచిన వాళ్ళు ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్గ ఇడిచిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 చేస్తా అక్కా నువ్వు బిల్లు కట్టకు నువ్వు బిల్లు కట్టకు సోనియమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు మరి కట్టకుండా ఊకుందామా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి ఒకసారి వింటావా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు ఒకసారి మీ చెవులతో మీరే చూడండి ఎంత బాగా చెప్పిండ్రు బిల్లు కట్టొద్దని అది పెడతావా తమ్మి మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తులు అనుగరించే కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోనియామ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదలు మీ బస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ప్రతి పేదవారి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి 10 రూపాయలు కూడా కరెంటు అంటే మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది పేదవాడి గల నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది 9 గల గవర్నమెంట్ అయినా సరే 400 బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొచ్చు ఏమైనా వస్తే వెంకట్ రెడ్డి గారు చెప్పిందని కట్టొచ్చు అని చెప్పి మీ బాధ అంతా చెప్పండి ఈ వేల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పుర్రి అని మంత్రి గారు చెప్పిండు ఇంకొక ఆయన ఏమో రేవంత్ రెడ్డి గారేమో
సోనియమ్మ కడతదని చెప్పిండు. అందుకే నేను అన్నా, నేను నా సొంత కవిత్వం కాదు, నాకేం అక్కస్ లేదు. మీరే చెప్పారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి, మేమే కడతామని సోనియా గాంధీ కడతదని ఒక ఆయన అన్నాడు. వెంకటరెడ్డి వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పి చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు. అందుకే నేను మిమ్మల్ని అందరికి విజ్ఞప్తి చేసేది, సోషల్ మీడియాతో పవర్ ఏంటంటే ఇలా ఈ మాధ్యమాలు వచ్చినాక మీ పవర్ ఏంది అంటే, ఇక్కడ కూర్చున్నది 1750 మంది, కానీ మీ పవర్ ఏంది అంటే ఒక్కొక్కరు 1000-2000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉన్నోళ్ళు ఈ రూమ్లో ఉన్నారు మీరు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 1969లో తెలంగాణ మొదటి దశ ఉద్యమం జరిగిన నాడు, ఆనాడు ఊర్లలో పేపర్లు లేవు. ఇవాళ పేపర్ రేపు లేదా ఎల్లుండి వచ్చేది, బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేది. ఒక ఆల్ ఇండియా రేడియో ఉంటుండే, అది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే రేడియో. వానికి బుద్ధి పుడితే వారు తెయ్యాలి, లేకపోతే యేసుడు లేదు. అయినా తెలంగాణ ఉద్యమం దావానలంలాగా ఎవరన్నా అంటిస్తే అంటుకున్నట్టు మొత్తం ఊరూరుకు అంటుకున్నది. ఎట్లా? ఒకరికొకరు చెప్పుకున్నారు, ఒకరికొకరు చెవులలో చెప్పుకొని, బిడ్డ తెలంగాణ వస్తేనే మనకు న్యాయం అవుతుంది, మనకు లాభం జరుగుతుంది, మనకు మరి తెలంగాణ వస్తేనే ఇన్సాఫ్ దొరుకుతుంది అని ఆనాడు ఒకరికొకరు చెప్పుకొని. ఏ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఆ రోజు ఇంటింటికి అంటించారు, ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు. ఆ తర్వాత మెల్లగా మెల్లగా పేపర్లు పెరిగినాయి, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, 24 గంటలు చూపెట్టే టీవీలు వచ్చినాయి. కానీ ఇలా వాటి అన్నింటిని తలదన్నేది సోషల్ మీడియా. ఇంతకుముందు వినోదన్న చెప్పిండు ఆ 5 అస్త్రాలు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, అదేవిధంగా ఫేస్బుక్, ఈ 5 అస్త్రాలతోనే వీటిని పదునుగా వాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి. పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుంది అంటారు, ఒక్క అబద్ధం 100 అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు. అవన్నీ నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు వాళ్ళ మాటలు. నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా కలలు కూడా అనుకోలే. అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము, ఇవన్నీ నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలే. నోటికి ఎంత వస్తా అంత చెప్పుకుంటా పోయిన, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఏది పెడితే అది ఫ్రీ అనుకుంటా వర్లుకుంటా పోయినరు. వాళ్ళు కూడా అనుకోలే, మనం లెక్క కడతాం 420 హామీలు దొరకబడతాం అనుకోలే. అందుకే నేను అనేది మీతో ఒకసారి ఆ ఓట్ల స్లైడ్ పెట్టమా, ఆ ఓట్లది చూడండి ఒక్కసారి మీరు ఏం జరుగుతుంది కరీంనగర్ లోక్సభలో రేపటి రోజున ఆ ఓట్లల్లో. అంటే తప్పకుండా మొన్న కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళల్లో చాలామంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు. ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు, ఇదేమిరా నాయన కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో 10 రోజులలో రైతు బంధు వస్తుండే, ఇదేం గుంపు మేస్త్రి పాలన నాయన, ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఏ గదేం పదవే, గుంపు మేస్త్రి లెక్క, ఒకడు సున్నం కొడతాడు, ఒకడు సిమెంట్ వేస్తాడు, నేను గిట్ల అంటే అయిపోతుంది అన్నాడు. అదే టూత్ పాలిష్ లెక్క ఏమున్నది అన్నాడు. అందుకే అనుభవం లేదు కాబట్టి, అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఏం చేసిండు, పైస పైస కూడబెట్టి 7500 కోట్లు జమ చేసి 70 లక్షల మంది రైతులకు వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో టింగు 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 మనం అడుగుంటా వారం రోజుల